ఆగస్టు 3వ తారీఖు నుంచి మీరు నడుపుతామని చెప్తున్నటువంటి శాసనసభని నిరవధికంగా ఒక 30 రోజుల పాటు నడపాలనేది భారతీయ జనతా పార్టీగా మేము చాలా స్పష్టంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎజెండా ఏముంది? మేము ఎజెండా బీఏసీలో డిస్కస్ చేస్తాం కదా, ఎజెండా బీఏసీలో డిస్కస్ అవుతుంది కానీ ప్రెస్ మీట్లలో డిస్కస్ అవుతుందా అని పొద్దుకి ముఖ్యమంత్రి గారు చెప్తారు ఇవాళ క్యాబినెట్ అయిపోయినాక. అందుకని ముందుగానే చెప్తా ఉన్నాం, ఆ క్యాబినెట్లో చర్చించుండ్రి. వరదలు వచ్చినాయి కదా, వరదల సమస్య ఎంతుంది, ఎన్ని మండలాలు ఎన్ని జిల్లాలు ఎంత ఎఫెక్ట్ అయింది, ఏ రకంగా ఆ వరద సమస్యల నుంచి ప్రజల్ని ఆదుకోవాలి, మోరంచెలో ఈరోజు పేరుకుపోయినటువంటి ఇసుక కుప్పల్ని తెట్టల్ని ఎట్లా తీస్తాం, జరిగినటువంటి ఆస్తి నష్టాన్ని ఎట్లా అంచనా వేస్తాం, ఏ రకమైనటువంటి సమస్యలు ఉన్నాయనే దాని మీద ఒకసారి చూద్దాం. ఏ స్టిచ్ ఇన్ టైమ్ సేవ్స్ 9 అని చెప్తారు. ఎందుకు మీరు ఇంత బాగా అభివృద్ధి చేసి ఎస్ఆర్డీపీ కింద భాగ్యనగరంలో రోడ్లు వేసి ఫ్లైఓవర్లు కట్టి అండర్ పాస్లు కట్టిన తర్వాత చిన్న చిన్న వానకే 4-5 గంటలు ట్రాఫిక్ జామ్ ఎందుకు అవుతుంది అనేది ఏ రోజన్నా సమీక్ష నిర్వహించిండ్రా? లేదు ఇంకా టైం ఉంది ముఖ్యమంత్రి గారు, 3వ తారీఖు అసెంబ్లీ కదా, రేపు 1వ తారీఖు. నిజంగా మీకు వరదల మీద చిత్తశుద్ధి ఉంటే, కేంద్ర ప్రభుత్వం మీరు అడిగిన సాయం చేస్తలేదని మీరు ఫీల్ అయితే రేపు ఒకసారి అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయండి. రేపు 11 గంటలకో 12 గంటలకో టైం చెప్పి అఖిలపక్షాన్ని పిలువండి. ఎస్, మీరు ఇచ్చిన అప్లికేషన్స్ ఎన్ని, కేంద్ర ప్రభుత్వం పరిష్కరించింది ఎంత, మీరు అడిగింది ఎంత, కేంద్రం నుంచి వచ్చింది ఎంత, మేము లెక్కలు చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. ఒక అఖిలపక్షాన్ని పిలువండి. లేదు అన్ని పార్టీలను కలుపుకొని పోదాం పండి అని చెప్పు, రేపు వస్తాం మీతో పాటు, మేము మోరంచకు పోదామా, వరంగల్ పోదామా, మహబూబాద్ పోదామా, ఖమ్మం పోదామా, భద్రాచలం గోదావరి నదిని చూసొద్దామా, ఏడికి పోదామా చెప్పు, మీరు చెప్పిన మాటనే చెప్పు. వినడానికి ప్రతిపక్షాలు అడిగి ఉన్నాయి, కోఆపరేట్ చేయడానికి ప్రతిపక్షాలు అడిగి ఉన్నాయి, సమస్య పరిష్కారానికి సున్నితమైన అనుకూలమైనటువంటి మార్గాల్ని వెతికి చెప్పడానికి అనేక మంది సీనియర్ శాసనసభ్యులు ప్రతిపక్షాల నుంచి కూడా సిద్ధంగా ఉన్నారు. మాకు అన్ని తెలుసు అనేటువంటి మీ మొండితనం, మేము చెప్పిన రోజులే శాసనసభ నడవాలనేటువంటి మీ మూర్ఖపు ఆలోచన ప్రజాస్వామ్యానికి మంచిది కాదని చెప్పి మేము ముఖ్యమంత్రి గారికి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. కనీసం దశాబ్ది ఉత్సవాలు జరుపుకుంటున్న ప్రస్తుత తరుణంలో అయినా శాసనసభను ఒక 4 రోజుల పాటు నడిపించి మేమంటా ఉన్నాం రైతు రుణమాఫీ జరుగుతలేదు అని చెప్తా ఉన్నాం. 1 లక్ష రూపాయల రైతు రుణమాఫీ కోసం చర్చ పెట్టండి. మీరు మాట్లాడతారు కదా ప్రతిపక్షాలకు సబ్జెక్ట్ లేదు, ఎన్ని గంటలైనా మాట్లాడమంటే ప్రతిపక్షాలు మాట్లాడకుండా పారిపోతా ఉన్నాయని చెప్తా ఉన్నారు కదా, మాట్లాడుకుందాం రండి. అవును, మీరు అన్నట్టు మీ లోపాయి గారి మిత్రునికి తెలియకపోవచ్చు, రైతు రుణమాఫీ బ్యాంకులు చేయదని కాంగ్రెస్ పార్టీకి తెలియకపోవచ్చు, నాకు తెలియదు మరి అది. రైతు రుణమాఫీ బ్యాంకులు చేయి, ఇందాక ఎవరో చెప్తా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ అంటే బ్యాంకుల ముందు ధర్నా చేస్తాడు వారం రోజుల లోపల. రైతులకు రుణమాఫీ జరగకపోతే బ్యాంకుల ముందు ధర్నా చేస్తామని కాంగ్రెస్ పార్టీ అల్టిమేటం ఇచ్చిందని కొన్ని టీవీలలో ఇప్పుడే కనబడతా ఉంది బ్రేకింగ్ న్యూస్. రైతు రుణమాఫీ జరగకపోతే ధర్నా చేయాల్సింది సెక్రటరియేట్ ముంగట చేయాలి, ప్రగతి భవన్ ముంగట చేయాలి, వ్యవసాయ శాఖ మంత్రి కార్యాలయం ముంగట చేయాలి, ఎక్కడ దొరకకపోతే వ్యవసాయ శాఖ మంత్రి ఇంటి ముంగట చేయాలి మనం పోయి ధర్నా. అది ఇది కాకపోతే పైసల మంత్రి గారు అని ఉంటే పైసల మంత్రి ఇంటి ముంగట పోయి ధర్నా చేయాలి, ఫైనాన్స్ మినిస్టర్ దగ్గర చేయాలి, బ్యాంకులు ముంగట చేస్తే ఇన్ వాట్ వే బ్యాంక్ ఈజ్ కన్సర్న్. ఇది నేను కొట్టినట్టు చేస్తా, నువ్వు ఏడ్చినట్టు చెయ్యి. కాంగ్రెస్ ఏదో సమస్యల మీద పోరాడుతుంది, మిగతా ఎవరు మాట్లాడతలేరని నటించడానికి ఒక రకమైనటువంటి దుర్మార్గమైనటువంటి ప్రక్రియ. ఈ టైంలో కూడా ఎన్నికల వేళ కూడా కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిసి చేయడం అనేది బాధాకరమైనటువంటి విషయం. ముఖ్యమంత్రి గారికి నేను సూటిగా ఈ ఉత్తరం ద్వారా అడగదలుచుకున్నటువంటి అంశాలు, 1 లక్ష రూపాయల రైతు రుణమాఫీ, 2 3016 రూపాయలు మీరు ఇస్తానని నిరుద్యోగ భృతి, మీరు ఇస్తానటువంటి నోటిఫికేషన్స్ గ్రూప్ 1, 2, 3, 4 నోటిఫికేషన్స్ ఇస్తూ ఉన్నాం, ఎగ్జామ్స్ పెడతా ఉన్నాం, 2 లక్షల ఉద్యోగాలు నింపినామని చెప్తా ఉన్నారు కదా, ఈ ఉద్యోగాలు ఎక్కడెక్కడ ఎన్ని నింపినారు? కాంట్రాక్ట్ ఉద్యోగాలని రెగ్యులరైజ్ చేసుడో, లేదా మొన్న ప్రకటించినట్టు దాదాపు 20,000 బీఆర్ఏలని రెగ్యులరైజ్ చేస్తున్నాం వేరే డిపార్ట్మెంట్లలో కానీ చెప్పి వాటిని కూడా కొత్త ఉద్యోగాలలాగా లెక్కలు చూపించడం, దిస్ ఈజ్ నాట్ కరెక్ట్. ముఖ్యమంత్రి గారు మీరు ఏం చెప్పినారు? టీచర్లలో కాంట్రాక్ట్ టీచర్లు వస్తారు, లెక్చరర్లో గెస్ట్ లెక్చరర్లు వస్తారు, గ్రామ పంచాయతీలో కాంట్రాక్ట్ వస్తున్నారు, ఇట్లా అన్నిట్లలో కాంట్రాక్ట్ పెట్టే బదులు ముఖ్యమంత్రిని కూడా కాంట్రాక్ట్ పెడితే బాగుంటుందని మీరు ఒకరోజు మాట్లాడినటువంటి వీడియో మా దగ్గర ఉంది. మరి అవన్నీ మేము రద్దు చేస్తాం, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైతే అసలు కాంట్రాక్ట్ వ్యవస్థనే ఉండదని చెప్పిండ్రు. వేరే జిల్లాలు పక్కన పెట్టండి ముఖ్యమంత్రి గారు, మీ సొంత జిల్లా సిద్దిపేట జిల్లాలో ముఖ్యమంత్రి గారు పర్మనెంట్ ఉద్యోగస్తులు ఎంతమంది, కాంట్రాక్ట్ ఉద్యోగస్తులు ఎంతమంది పనిచేస్తారు సిద్దిపేట జిల్లాలో ఒకసారి లెక్క చెప్పుర్రి. నాకు చెప్పడం మీకు ఇష్టం లేకపోతే నిన్ను శాసనసభ వేదికగా రేపు జరిగేటువంటి చర్చలలో మాట్లాడుకుందాం. సిద్దిపేట జిల్లాలో కాంట్రాక్ట్ కార్మికుల సంఖ్య ఎంత, పర్మనెంట్ ఉద్యోగుల సంఖ్య ఎంత, మాట్లాడదాం అసెంబ్లీ వేదికగా.
మాకేం తెలియదు అన్నీ మీకే తెలుసు కదా ఈ సమస్యల గురించి ఇవన్నీ ప్రజల సమస్యలు ఈ ప్రజల సమస్యల గురించి చర్చ పెట్టుకుందాం మీరేదో మొన్న మాట్లాడుతూ మాట్లాడుతూ ఒక మాట చెప్పినారు కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం బాకీలు మొత్తం కట్టేసినాం పైసలు మొత్తం అని చెప్పేసారు ముఖ్యమంత్రి నేను డిమాండ్ చేస్తా ఉన్నా కాళేశ్వరం ప్రాజెక్టుకి మీరు తీసుకున్నటువంటి రుణాలు ఏ కార్పొరేషన్ నుంచి ఏ సంస్థ నుంచి ఎన్ని తీసుకున్నారు ఏ రోజు వడ్డీ ఎంత కట్టారు అసలు ఎంత కట్టారు ఒక్కసారి దాని మీద అసెంబ్లీలో చర్చ పెట్టండి ఇంతకుముందు ఒకసారి మీరు ఏదో వీడియో ప్రజెంటేషన్ చేస్తే ప్రతిపక్షాలు పారిపోయినాయి కదా ఈసారి అప్పుల ప్రజెంటేషన్ చేయండి ఒకసారి ప్రతిపక్షాలు సమాధానం చెప్పగలుగుతాయా లేదా అనేది ఒకసారి ప్రజల దృష్టికి తీసుకొని పోదాం ఈ రకంగా చెప్పుకుంటూ పోతా ఉంటే రెండు రోజులకు ఒక సమస్య గురించి చర్చిస్తే కూడా ముప్పై రోజులకు సరిపోయే సమస్యలు తెలంగాణ రైతాంగం ఎదుర్కొంటుంది బాగా మాట్లాడతారు నిండు శాసనసభ దగ్గర నుంచి మొదలుకుంటే బయట ఏడ మీటింగ్ పెట్టినా మీరు ఢిల్లీలో అవార్డులు ఇస్తున్నారు పంచాయతీలకు ఇరవై అవార్డులు ఇస్తే మాకు పంతొమ్మిది అవార్డులు మాకే వచ్చినాయని చెప్తారు మంత్రులంతా ముక్త కంఠంతో చాతనైతే మంత్రులారా అన్ని మండల ఆఫీసుల ముంగట గ్రామ పంచాయతీ కార్మికులు ఎనిమిది వేల ఐదు వందల రూపాయల జీతం ఇచ్చేటువంటి గ్రామ పంచాయతీ కార్మికులు మీరు గొప్పగా చెప్పినటువంటి పంచాయతీలకు అవార్డులు తీసుకొచ్చినటువంటి కార్మికులు మోరీ చెత్త పశు కలేవరాలు మనుషుల కలేవరాలతో సహా గ్రామాలను శుద్ధి చేసి స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో అహర్నిశలు శ్రమిస్తున్న పంచాయతీ కార్మికులు ప్రతి మండలాఫీసు ముంగట టెంటేసుకొని ధర్నా చేస్తున్నారు ఒక్క మంత్రి ఒక్క గౌరవ అధికార పార్టీకి సంబంధించినటువంటి శాసనసభ్యులు వచ్చి మీ సమస్య ఏంది మేము ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొస్తా పోతాం అనేటువంటి మనసు మీకు లేదు మాట్లాడదాం పంచాయతీ కార్మికుల సమస్యల మీద ఊర్లలో రకరకాలైనటువంటి సమస్యలు పేర్కొని పోతా ఉన్నాయి వాటి మీద మాట్లాడదాం హైదరాబాద్ చుట్టూ శ్మశానాలు అమ్ముతున్నారని కోర్టులు స్టే ఇచ్చింది నేను సూటిగా అడుగుతున్నాను మిమ్మల్ని రెండు వేల పద్నాలుగు జూన్ రెండు నుంచి మీరు హైదరాబాద్ చుట్టూ జిల్లాలలో అమ్మినటువంటి భూములు ఎంత వాటి విస్తీర్ణం ఎంత దాని ద్వారా ప్రభుత్వానికి వచ్చినటువంటి ఆదాయం ఎంత దాన్ని మీరు ఏ రకంగా ఏ రీతిలో ఎక్కడ ఖర్చు పెట్టిండ్రు ఒకసారి ప్రజలకు చెప్పండి అది కూడా శాసనసభ వేదికగా చెప్తాం మేము భూములు అమ్మితే మాకు ఒక లక్ష కోట్లు వచ్చింది ఈ లక్ష కోట్లు తీసుకుపోయి ఇక మేము పలానా దగ్గర ఉత్పాదకత కోసం పెంచినాం అనేటువంటి విషయాన్ని మీరు చెప్పడానికి ముందురండి అనేక సమస్యలు నిన్న ఆకమన్న ఒక మంత్రి చెప్తాడు మైనార్టీలు ఎంతమంది ఉంటే అంతమంది అప్లై చేసుకోండి అందరికీ మైనార్టీ బంద్ ఇచ్చేస్తాం మరి జనాభాలో యాభై ఐదు శాతం ఉన్నారు బీసీలు ఎందుకు బీసీ బంద్ అందరికీ రాదు ఏ బేసిస్ మీద మైనార్టీలు అందరికీ మైనార్టీ బంద్ ఇస్తామని మీ మంత్రులు చెప్తారు అది కేబినెట్ తీర్మానమా అపీజ్మెంట్ ఫర్ ఎలక్షన్సా మైనార్టీలను ఓట్ల కోసం బుజ్జగించేటువంటి కార్యక్రమమా బీసీలకు ఇవ్వాల్సినటువంటి అవసరం లేదా ఈ రాష్ట్ర జనాభాలో మీరే చెప్పినారు తొలి శాసనసభ తొలి సమావేశాల్లో తెలంగాణ జనాభా కాంపోజిషన్ పెక్యులర్గా ఉంటుంది నూటికి ఎనభై ఐదు శాతం బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలు ఉన్నటువంటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అని ముఖ్యమంత్రి గారు నిండు శాసనసభలో చెప్పినారు దాంట్లో అప్రాక్సిమేట్లీ బీసీల జనాభా యాభై ఐదు శాతం ఉంది తెలంగాణ రాష్ట్రంలో ఎందుకు మరి బీసీలకు కూడా అందరికీ బీసీ బంద్ ఇరవై లక్షల రూపాయలు మైనార్టీలకి మైనార్టీ బంద్ ఇవ్వడానికి మనసు వస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారికి బీసీలకి బీసీ బంద్ ఇవ్వడంలో ఉన్నటువంటి తక్లీఫ్ ఏందో ఒకసారి చెప్పాలి లేదా హుజూరాబాద్ ఎలక్షన్లలో హుజూరాబాద్ ఉప ఎన్నికలలో హుజూరాబాద్ నియోజకవర్గంలో ప్రతి దళిత కుటుంబానికి సర్కారు కొలు ఉన్నా సరే ఏ రకంగా దళిత బంధు ఇచ్చిండ్రో మా నియోజకవర్గాలలో కూడా అందరికీ దళిత బంధు ఇయ్యండ్రి మీరు గొప్పగా చెప్పింది కదా అంటరాని ధనాన్ని చూస్తే నా కన్నులకెళ్ళి నీళ్ళు వస్తాయి ఊర్లలో దళితులు పడుతున్నటువంటి బాధలు చూస్తే నేను చెల్లించిపోయినా నా మనసు కకావికలం అయిపోయింది మరి ఎందుకు అందరూ దళితులకి ఆ దళిత బంధు అనేటువంటి పథకాన్ని ఎందుకు అందజేయలేకపోతున్నాం ముఖ్యమంత్రి గారు చెప్పాలి ఇంకో కొత్త దుకాణం పెట్టిన డబుల్ బెడ్రూమ్లు పనిచేసి గృహలక్ష్మి అని పేర్లు బాగుంటాయి వినడానికి సొంపుగా ఉంటాయి మూడు లక్షల రూపాయలు గృహలక్ష్మికి ఇస్తారు ఏ లక్ష్మికి ఇస్తారు గృహలక్ష్మికి ఇస్తారు మూడు లక్షలు దాంట్లో కేంద్రం వాటా చెప్పారు ఇప్పటిదాకా కేంద్రం ఎంత ఇచ్చిరో చెప్పారు కేంద్రం నుంచి వచ్చిన డబ్బులకు వీళ్ళు కట్టిన ఇండ్లు ఎన్నో చెప్పారు కట్టిన ఇండ్లలో గృహప్రవేశాలు చేయించడానికి మీకున్న అవస్థ ఏందో చెప్పారు కొల్లూరు కాడ ఉన్నాయి అటు పోతే ఇంకొంచెం ముందుకు పోతే బాచపల్లి వైపు ఉన్నాయి రింగ్ రోడ్డు చుట్టూ అన్నీ అవి తాజ్మహల్ కట్టినట్టు గట్టిపెట్టిరు వాటిని చూసుకుంటూ మురుసుకుంటూ పోవడానికి తప్ప ఒక్క పేదోడి కూడా ఇల్లు ఇవ్వలేదు మూడు నాలుగు సంవత్సరాల నుంచి అట్లే చూపిస్తూ ఉన్నారు వేసిన రంగులు వేస్తూ ఉన్నారు పోతుంది రంగు పోతుంది మళ్ళీ రంగులు వేస్తూ ఉన్నారు ఏం చెప్పారు మీరు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ అప్పుడు కేటీఆర్ గారు మేము అధికారంలోకి రాగానే
లక్ష ఇండ్లని జిహెచ్ఎంసీలో కట్టి పంచేస్తామని చెప్పారు. మీరు మాట ఇస్తారు, జనం మీకు 99 ఇచ్చిరి, బొంతు రామ్మోహన్ గారు మేయర్ అయ్యి 5 ఏళ్ళు అయిపోయాయి. పిల్ల ఊటే కుళ్ళ ఊటే పేరు పెడితే పోరగాడి స్కూల్ కూడా ఒకటే కానీ డబుల్ బెడ్రూమ్లో అయితే వచ్చి తెలియకపోతారు.